നമസ്കാരം കാപ്പാടം സാർ. നമസ്തേ നമസ്തേ. హలో, ఇవాళ కోర్టులోను అద్భుతం. లాయర్గా భర్తగా నీకు ఇవే నా జోహార్లు. ఇట్స్ ఓకే. దాదా 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 చాలదు బాబోయ్, చాలదు. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ ప్రౌడ్. నా శిష్యురాలు, నా ప్రోడక్ట్ కోర్టులో ఇంత బాగా పేటరేగి, ఐ మీన్ చెలరేగి, చిచి విజృంభిస్తే ఆనందం పట్టపగ్గా లేకుండా భరించలేకుండా ఉప్పొంగిపోతుంది. ఏం చెయ్యను నిన్ను. చాలు చాలు, వదలండి. గోపాలం, ఇది ప్రేమ ధృతరాష్ట్రుడి కౌగిలా. ఏనా ధృతరాష్ట్రుడి కౌగిలా? ఏమన్నారు? ధృతరాష్ట్రుడి కౌగిలా అదేంటి? ఏనా నేను వల్లదే. తపమేమీ చేశాను యశోదమ్మా. అదేంటే, స్నానం చేసి పరాకులో నలిగిన బట్టలు కట్టుకున్నట్టున్నావు? అవును మరే. సరే కాని బామ్మగారు, ఇంట్లో మీ మనవడు మిక్సీ గ్రైండర్ కొనిపెట్టారు కదా, మీకు రుబ్బడం శ్రమ దేనికి? చేతులు నొప్పెట్టవు? నాకు ఆ మిషన్లో చిరాకమ్మా. అయినా రోట్లో రుబ్బిన పచ్చడి, కుంపటి మీద కాసిన చారు, వాటి రుచే వేరు. ఎలా ఉంది పచ్చడి? ఉప్పు సరిపోయిందా? ఉప్పే సరిగా సరిపోయింది, పచ్చడి ఎక్కువైంది. అల్లరి పిల్ల. సరే గాని, ధృతరాష్ట్రుడి కౌగిలి అంటే ఏమిటి బామ్మగారు? నలిగిన బట్టలు చూసి అప్పుడే అనుకున్నా. అప్పే కోర్టులో లాయర్ గారు అన్నారు ఆ మాట. ధృతరాష్ట్రుని కౌగిలి అంటే ప్రేమతో కౌగలించుకుంటూనే పీక నులిమేసి చంపేయటం. ఓ మై బ్యూటిఫుల్ హస్బెండ్, మై లవింగ్ ఎనిమీ, నా మీద ధృతరాష్ట్రుల్లా ప్రేమ ఒలకబయ్యాలనుకున్నారా? రాధా ఏమిటిది ప్లీజ్? మీరు వద్దన్నా, కేసు ఒప్పుకున్నానని కోపం అన్న మాట. రాధా కసితో ఇలా నలిపి చంపేయాలనే కదా. మీ మగాళ్ళకి ఒక్కరికైనా పౌరుషం మాకు చేత కదనుకున్నారా? రాధా ప్లీజ్ ప్లీజ్ సారీ రాధా, సారీ అన్నానా? నేను చెప్పేది కాస్త వినురాధా. మాట్లాడితే ఏడుపు ఒకటి, ఆడవాళ్ళకి తిరుగులేని ఆయుధం, రెడీగా నెత్తి మీద నీళ్లకొండ. ఒక్క ఏడుపేడు చేస్తే మొగుడు ఎదవ ఆ కన్నీడల్లో జారి బోల్తా పడిపోతాడని ఎదవాలోచన. మనం
మన రోట్లో రుబ్బిన పచ్చడి ఆ పిల్ల ఉప్పు తక్కువ అంది. రుచూడు బామ్మా, నిన్నేమన్నా అడిగిందా? మరే కోర్టు ఎవరో ధృతరాష్ట్ర కౌగలి అన్నారట. దాని అర్థం అడిగిందా? ఉప్పు సరిపోయిందా? కారం ఎక్కువ, నషాలం అంటిపోతుంది. ఈ తిక్క వాళ్ళని అడగడం నాదే బుద్ధి తక్కువ.